Hi, this is Shruti Raj. Name me Vanavasam heroine. Please subscribe to Tollywood ticket channel. అందరికి సంక్రాంతి పండగ ముందే వచ్చింది. విషయం ఏమంటే దొంగ రివ్యూలు దొంగ రేటింగ్స్ నమ్మొద్దండి. వాంటెడ్లీ దొంగ రివ్యూలు దొంగ రేటింగ్ల పేరుతోటి వాళ్ళకే రేటింగ్స్, వాళ్ళకే రివ్యూలు పాజిటివ్గా రాస్తారు. దయచేసి నందమూరి అభిమానులు, బాలాబాబు అభిమానులు, ఈటీఆర్ అభిమానులు, సీనియర్ టైగర్ అభిమానులు, మీరు సర్వేలు రివ్యూలు చూడకుండా, రేటింగ్స్ చూడకుండా సినిమాని ఎంజాయ్ చేయండి. 60 ఏళ్ల వయసులో 20 ఏళ్ళు వెనకకుపోయి ఈరోజు స్క్రీన్ మీద ఆయన చేసిన విజృంభణ కనుల విందుగా ఉంది. సంక్రాంతి పండుగ మీరు ఇక్కడ చూడండి. తెలుగు సినిమా గతి మాస్ మసాలా నుంచి కమర్షియల్ రంగులు దాటి ఏదో హీరోయిన్ల పడుతూ ఈ వెంట తిరుగుతూ హీరోయిన్లతో పోగిరి పాటలు పాడుకుంటూ తెలుగు సినిమాకు అసలు చూసిన నిర్వచనం మాస్ పోయి మల్టీప్లెక్స్లో గోల వచ్చినప్పటి నుంచి మా సినిమాల సందడే లేదు. బాలయ్య బాబు మా సినిమాల సందడి. దొంగ సర్వేల పేరుతో ఆల్రెడీ సర్వేలు వచ్చేసినాయి, దొంగ రివ్యూలు వచ్చేసినాయి. దయచేసి మీరు అవేవి చదువు చూడకుండా చదవకుండా వచ్చి ఎంజాయ్ చేయండి సినిమాని. మీ సినిమాలో బాలయ్య బాబు స్క్రీన్ మీద డాన్స్ల విజృంభణ చూస్తే మీరు తట్టుకోలేరు. నందమూరి ఫ్యాన్స్ చొక్కాలు తీసుకొని ఫైట్లు ఇంటర్వెల్ ముందు వచ్చిన ఫైట్ ఫైట్ కాదు. థ్యాంక్స్ టు కేశవ్ కుమార్ గారు, రామ్ లక్ష్మణ్ గారు, ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన పాటలు ఇచ్చిన చిరంతన్ భట్ గారికి నందమూరి ఫ్యాన్స్ తరపు నుంచి ఆయనకి చాలా సాంకేతిక నిపుణులందరికీ, బాలయ్యబాబుకు సహకరించిన వారందరికీ మా నందమూరి ఫ్యాన్స్ తరపు నుంచి కృతజ్ఞతలు అండి. ముఖ్యంగా ఫ్యాన్స్ నేను చేసే విజ్ఞప్తి ఏమిటంటే, ఏది ఎన్ని రకాలుగా మనల్ని చిత్ర హింసల గురి చేసినా, థియేటర్లో రాకుండా మనల్ని మానసిక వేదన గురి చేసినా ఉన్న థియేటర్లోనే నందమూరి పవర్ ఏందో చూపించాలి. మీరు సైటం చూడొద్దండి, ఫేస్బుక్లు చూడొద్దండి, వాట్సాప్ చూడొద్దండి, వేరే వ్యవహారం చూడండి, మౌత్ టాక్ చూడండి. పొద్దు నుంచి ఎక్కడి నుంచి చూసినా కూడా కర్నూలు నుంచి కువైట్ దాకా ఒకటే టాక్, బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్. బాల లక్షణ బొమ్మ బ్లాక్ బస్టర్, బాలయ్యబాబు అడుగు పెడితే బ్లాక్ బస్టర్. పాటల్లో డాన్సులు ఒక్కసారి చూడండి, ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. 70 mm స్క్రీన్ చినిగిపోతున్నాయి ఇక్కడ, 70 mm చినిగిపోతున్నాయి ఇక్కడ. ఆ డాన్సులు చూసి మీరు ఒకసారి హీరోయిన్ల వెంట పాడడం మానేసి ఒకసారి డాన్స్ వేయండి. డాన్స్ కూడా బాల ఒకసారి కోచింగ్ తీసుకోండి, కోచింగ్ తీసుకుంటే బాలబాబు దగ్గర డాన్స్ అట్టాయాలో అవి ఏకోకుండా హీరోయిన్ వెంట పడుకుంటూ ఏదో ఇప్పుడు రాస్తారు మాస్ మసాలాలు తప్ప ఏం లేదు సినిమాలు అంటే ఖచ్చితంగా ఈ నా కొడుకులు సైడ్ నా కొడుకులు రాస్తారు, కన్ఫర్మ్ రాస్తారు. మా సినిమా తప్పిస్తే బాలకృష్ణ ఆ జోనర్ నుంచి బయటకు రావడం లేదు, బొచ్చుడు బయటకు రావడం లేదు చెప్పేసి బాలకృష్ణ చేసేది ఇదే, మాకు నచ్చేది ఇదే. మీకు ఇష్టం నచ్చుతుంది మీరు రాసుకొని మీరు థియేటర్లు లాక్ చేసేసుకొని, డిస్ట్రిబ్యూటర్లు లాక్ చేసేసుకొని, నిర్మాతలు లాక్ చేసేసుకొని మీరు ఎన్ని తకరాలు చేసినా కూడా బాలయ్యబాబు వెంట్రుక పీక స్ప్రెడ్ అయిపోయింది. నేను ట్విట్టర్ రివ్యూలు పెట్టుకున్నా, రివ్యూలు పెట్టుకున్నా, వాట్సాప్ రివ్యూలు పెట్టుకున్నా, ఇన్స్టాగ్రామ్ రివ్యూలు పెట్టుకున్నా, బొచ్చు కూడా పీకలేరు. బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ అంటే బ్లాక్ బాస్టర్ పైసా వసూల్ జై బాలయ్య. మేము సంక్రాంతి రావాలా, సంక్రాంతి శుభాకాంక్షలు రావాలా, ఏమి మా బాలయ్య బాబు గుండె దయనంతో నా సినిమా ఎప్పుడైనా ఆడుతుందని కర్నూలు డిస్ట్రిక్ ప్రెసిడెంట్ తిమ్మన్న మా అన్న ఒకటి, మేము ఎవరికి పోటీలే, మాకు ఎవరికి పోటీ వచ్చినా ఎదురు లేదు, ఎదురు లేదు. పుట్టాలొచ్చినా మేమే చిత్ర,
సినీ ఫీల్డ్ లో బాలకృష్ణ ఒక డేట్ చెప్పినాడంటే ఒక్క రోజు ఆడతానే కాదు చెప్పిన సినిమా ఇచ్చిన మొగోడు అంటే మా బాలయ్యనే ఎవరు లేరు వయసు పడ్డగాడు వచ్చిన కూడా బాలయ్యకి పోటీ లేడు నందమూరి బాలయ్య అభిమానుడు పక్క బాలయ్య ఎప్పటికీ కుర్రోడే చేసిందంటే ముందడిగే వేస్తుంది కానీ వెనకడిగేయదు అది బాగుంటే ఆడుతుంది లేదంటే తీస్తాం ఒకరిలాగా డబ్బు ఇచ్చి ఆడిపించాం మనము సమరసింహారెడ్డి కూడా ఆడింది సార్ మీరు రావాలంటే కూడా బాబు మేము రాలేను మీరే చేసుకోండి అన్నాడు ఒక్క మాడకాయ చెప్పాడు సుల్తానికి ఒక్క మాడకాయ చెప్పాడు ఆనంద్ ట్యాక్స్ లా చెప్పము మన సినిమా బాగుంటే హాయ్ నేను మీ నవీన్ రాజ్ వనవాసం ఫేమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ టికెట్ ఛానల్ పి భరత్ మారెడ్డి నేను వనవాసం డైరెక్టర్ అండి ప్లీజ్ ఛానల్ థ్యాంక్ యూ.